గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్తో పాటు వైజాగ్ బెంగళూరులో వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు గీతం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డిఎస్ రావు. మెరిట్ స్టూడెంట్స్కు ఆకర్షణీయమైన స్కాలర్షిప్స్, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రవేశాల్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు. దేశవ్యాప్తంగా 48 సెంటర్స్లో అడ్మిషన్ టెస్ట్ జరుగుతుందన్నారు గీతం అడ్మిషన్స్ డైరెక్టర్ సి ఉదయకుమార్. హైదరాబాద్ గీతం క్యాంపస్ ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్లో అడ్మిషన్ టెస్ట్ ఉంటుందని చెప్పారు. ఈసారి గీతం అడ్మిషన్ టెస్ట్ 31 మార్చి నుంచి 2 ఏప్రిల్ వరకు జరుగుతుంది. గీతము డీమ్డ్ టు బి యూనివర్సిటీ 3వ సారి న్యాక్ అక్రిడిటేషన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసింది. చేసి మాకు న్యాక్ A++ గ్రేడ్ వచ్చింది. సో అది హైయెస్ట్ అక్రిడిటేషన్, న్యాక్ సిస్టంలో పాసిబుల్ అయిన అక్రిడిటేషన్. గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఈ ఇయర్ నుంచి అండర్ గ్రాడ్ ప్రోగ్రామ్ అండ్ లిబరల్ ఆర్ట్స్ స్టార్ట్ చేస్తుంది. గీతం అడ్మిషన్స్లో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఈ 4 డేస్, 31 నుంచి 3 ఏప్రిల్ దాకా మా గీతం అడ్మిషన్ టెస్ట్ ఆల్ ఇండియా లెవెల్లో 48 సెంటర్స్ జరుగుతున్నాయి. తెలంగాణ స్టేట్లో హైదరాబాద్కి వచ్చి ఓన్లీ 1 సెంటర్ అండి, యూనివర్సిటీ క్యాంపస్ రుద్రారంలో ఉంటుంది. ఈ క్యాంపస్ కాకుండా తెలంగాణ స్టేట్లో 7 సిటీస్లో మేము ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చాము. వాటిలో ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఈ ప్రాంతాల్లో మనము ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ 2 అవర్స్ ఉంటుంది, 200 మార్క్స్కి ఉంటుంది. ఒక రోజుకి 3 స్లాట్స్ ఉంటుంది. స్టూడెంట్స్కి ఛాయిస్ ఉంటుంది, ఏ రోజు ఏ స్లాట్ కావాలనేది వాళ్ళు ఆప్ట్ చేసుకోవచ్చు.